రేపటి నుంచే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరగబోతోంది. దీనికి సంబంధించిన 4 పేజీల అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఈ 4 పేజీల అప్లికేషన్ లో గ్యారంటీల వివరాలన్నీ ఉంటాయి. 5 గ్యారంటీలకు కలిపి ఒకే దరఖాస్తు ఇవ్వబడుతుంది. దానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ ని మనం TV9 స్క్రీన్ పై చూస్తున్నాం. ఫోటో, రేషన్ కార్డ్, ఆధార్, జిరాక్స్ ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. దరఖాస్తులో ఏ పథకానికి అప్లై చేశారో చూసిన తర్వాత రసీదు ఇవ్వబోతున్నారు అధికారులు. మొత్తం 5 గ్యారంటీలు అంటే మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, బృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, చేయూత పథకానికి అర్హులంతా కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కసారి మనం దరఖాస్తు ఫామ్ ని చూస్తున్నాం. కుటుంబ సభ్యుల వివరాలు, దరఖాస్తుల వివరాలు అంటూ అన్ని ఫామ్స్ కి సంబంధించిన కాలమ్స్ అక్కడ మెన్షన్ చేశారు. మహాలక్ష్మి పథకం, ప్రతి నెల ఎంత ఆర్థిక సహాయం అందుతుంది దానికి సంబంధించి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇలా 5 గ్యారంటీల్ని కూడా ఒకే అప్లికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది 4 పేజీలతో కూడిన అప్లికేషన్. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకి 2,500 ఆర్థిక సాయం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తారు. అలాగే రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను బట్టి రైతులు, కౌలు రైతుల్ని గుర్తించి రైతు భరోసా ఇస్తారు. సొంత ఇల్లు లేని వారికి ఇంటి జాగాతో పాటుగా 500,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తారు. ఇక గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నిస్తారు. కరెంటు మీటర్ వివరాలు ఇస్తే అర్హులకు ఈ పథకాన్ని కూడా వర్తింపచేస్తారు. అలాగే చేయూత పథకం కింద పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. అర్హులందరూ అప్లై చేసుకుంటే వాటిని పరిశీలించి పెన్షన్ ని మంజూరు చేస్తారు. గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్ని మంజూరు చేస్తారు. డిసెంబర్ 28 నుంచి అంటే రేపటి నుంచే అప్లికేషన్స్ ని స్వీకరిస్తారు. జనవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తం 4 పేజీలతో ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఉంది. ఈ 5 గ్యారంటీల్లో ఎన్నింటికి మీరు అర్హులైతే అన్నింటికి ఒకే ఫామ్ లో నింపి అధికారులకు ఇవ్వచ్చు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల వారీగా కేంద్రాల్ని కూడా సిద్ధం చేశారు.